సార్ ఇప్పుడు గొడవలని ఒక్క వీడియో కూడా నారా భువనేశ్వర్ గురించి ఒక్క మాట కూడా అన్నట్టు ఒక్క వీడియో కూడా చూపించండి చెప్పి ప్రెస్ మీట్ ముందు మంత్రి గారు మాట్లాడారు సార్. ఇప్పుడు ఒక తప్పుడు మాటలు మాట్లాడిన తర్వాత అదే తప్పుడు మాటల మాటలు మేము మాట్లాడాలంటే మాకంత సంస్కారం లేనటువంటి వ్యక్తులు ఉంటారు. జరిగిందే తప్పనంటే మీరు తప్పు ఎలా జరిగింది ఏం జరిగిందని మళ్ళీ మాకు చూపించమంటారు. వాస్తవంగా అసెంబ్లీలో ఏం మాటలు అన్నారు ఏం జరిగింది అనేది కూడా మీడియాలో ప్రతి ఒక్కరం కూడా విన్నాం. బూతుల మంత్రి మాట్లాడేది కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడిన బూతులు మా ద్వారా కూడా మళ్ళీ మాట్లాడించాలని అదొక సరదా అదొక సైకోయిజం వాళ్ళందరికీ కూడా అందుకనే చేస్తున్నారు. వాస్తవంగా దీని మీద ఏంటంటే చర్యలు తీసుకోవాల్సినటువంటిది సభాపతి స్పీకర్ గారు. మరి ఆయన పరిస్థితి ఎలాగుందో మనం చూస్తున్నాం. ఎంకరేజ్ చేయడం ఇటువంటి విషయాల్లో ఎవరు ఏ రకంగా తెలుగుదేశం పార్టీని మానసికంగా ఇబ్బంది పెడుతుందనంటే వాళ్ళకి ఆటిట్యూడ్ చేసి ఇంకా పెంచే విధంగా సభాపతి కూడా నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి ఒక సభాపతి కూడా తల వంచుకొని ఒక పార్టీకి ఈరోజు చేస్తున్నారనంటే అంతకంటే రాజకీయ హత్య మరొకటి ఉండదు. ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు అంతా కూడా రాజకీయ విలువల గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవం సంపాదించుకున్నారో దానికి 10 రెట్లు ఈరోజు దిగజారుడి తనానికి ఈరోజు స్పీకర్ గారు దిగజారిపోయారు. అంత రాజకీయంగా దిగజారాల్సినటువంటి అవసరం ఆయనకి లేకపోయినా సరే ఆయన ఆ రకంగా దిగజారారనంటే ఆముదల వలస నియోజకవర్గ ప్రజలు ఈరోజు సిగ్గుపడేటటువంటి రోజు ఆయన తీసుకుని వచ్చారు. ఆయన వల్ల ఆయన గెలిపించినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ విషయాలన్నీ కూడా ఈ రకంగా జరిగాయనేది ఆమదల వలసలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ సిగ్గుపడుతున్నారు. అయ్యో ఇటువంటి వ్యక్తిని మేము గెలిపించుకొని అక్కడ పంపించాము. మన శ్రీకాకుళం జిల్లా వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.